ప్రజా కోర్టులో ప్రజల ముందు నా నిర్దోషిత్వం ఇది నాని కూడా వదలడానికి లేదు ఆయన వీళ్ళు మళ్ళీ అది అతి తెలివితో మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు ఆయన సంబంధం ఉందని ఇంత తెలిసినా జరిగి ఉండొచ్చు చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి గవర్నమెంట్ అంటే చాలామంది ఉంటారండి చంద్రబాబు గారికి ఏం సంబంధం ఉంది లేదా క్యాబినెట్ అప్రూవ్ చేసింది క్యాబినెట్ అప్రూవ్ చేసిన దానికి ఏం సంబంధం కాబట్టి ఆయన అడగకూడదు అడగొచ్చా లేదా ఒకటి కోర్టులో తెలియదు అది వేరే తెలుస్తుంది దీని గురించి ఏమనుకోవాలి అడగొచ్చా లేదా ఏం చేశాడు లేదా అనేది ఒక తీర్పు ఇవ్వాల్సిన ప్రజలు ఉన్నారు అక్కడికి త్వరలో పోబోతున్నాం కాబట్టి మేము ఎట్లయితే దీని గురించి ఎక్స్పోజ్ చేసి క్లియర్గా ఆధారాలతో పెడుతున్నాము దమ్ము ఉంటే సత్తా ఉంటే ఆయన కానీ ఆయన పార్టీ కానీ చంద్రబాబు పార్టీ కానీ ఆయన పార్టీ నాయకులు కానీ ఎక్కడ ఇక్కడ ఉంది ఏ ఆధారాలు పట్టి చెప్తున్నారు ఇదిగో మా దగ్గర ఉన్న ఆధారాలతో ఇది లేదు చంద్రబాబుకు తెలియదు కాదు ప్రభుత్వమే చేయలేదు అనగలిగినప్పుడే వీళ్ళు ఎన్నికల దగ్గరకు దీనికి పోగలరు వాళ్ళంతవరకు కూడా పోవట్లా జరిగింది అనేది చంద్రబాబు చేశాడనేది చేయలేదనే మాట కూడా క్వాష్ దగ్గర అన్నట్లా బయటకు వస్తే తప్పించుకోవడానికి ఎక్కడో జరిగితే ఏమిటి క్యాబినెట్ అప్రూవ్ కదా అని అంటారు అయినా సరే ప్రజల ముందుకు వచ్చేసరికి నైతికంగా కూడా బాధ్యత కాబట్టి మాకు తెలియకపోయినా సరే మాకు మా గవర్నమెంట్ ఉన్నప్పుడే తెలిసి మేము చేయలేకపోయినా సరే మా తప్పే అవుతుంది అని ఓన్ చేసుకోవాల్సిన పరిస్థితిలో రాజకీయ పార్టీ ఉంటేనే దానికి అధికారంలోకి రావాలనే ఆశ పెట్టుకున్నా లేకుంటే ప్రజల ముందుకు పోయే అర్హత కానీ వస్తుంది అందులో ఏది వీళ్ళకి లేదు జరిగేది నిహాయంలో ఏదో మనం మాట వరుస కనుక్కొని మీరంటున్నట్టు అనుకున్నా నీ హయాంలో జరిగిందని నీకు తెలిసినప్పుడైనా నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ అప్పుడైనా ఎంక్వైరీ చేసి నేను గతంలో కూడా మెన్షన్ చేశాను రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫోక్స్ వ్యాగన్ గురించి ఇట్లే జరిగితే 10 కోట్లు అంతా చేస్తే వాడెవడో అలాంటి పేరు వచ్చేటట్టు వీడబ్ల్యూఎని పెట్టి వశిష్ట వ్యాగన్ ఏదో అట్లా పేరుతో పెట్టి వాహనాన్ని పెట్టి వీడబ్ల్యూఎని పెట్టి మిస్లీడ్ చేసి మోసం చేయాలని ఆ సంస్థలో ఉండేవాడు రియల్ ఫోక్స్ వ్యాగన్లో ఉండేవాడు వీడి ఈ సీమెన్స్లో వాళ్ళలాగా వాళ్ళు ఇంకొకరు కలిసి డమ్మీది ఒకటి క్రియేట్ చేసుకొని చేస్తే పొరపాటున పోయి బయటికి రాగానే ఏం చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పారు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు పని చంద్రబాబు నాయుడు ఆ పని ఎందుకు చేయలేకపోయినాడు తన దృష్టికి వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆధారాలన్నీ చించేసి లేకుండా సాక్ష్యం లేకుండా తుడిచేసి దీని చేసే ప్రయత్నం చేసే బదులు నిజానికి ఈరోజు ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో షాడో ఫైల్ ఉంది అనే విషయం వాళ్ళకి తెలిస్తే అది కూడా తీసేవాళ్ళేము ఎట్లా మిస్ అయినట్టున్నారు లేకపోతే నాకేం సంబంధం అనేవాడు సో తను దానికి వాడుకోవడంలో కూడా నేరం తను తెలిసి చేసిందని అక్కడ జరుగుతుంది తెలుస్తుంది తను ఉన్నప్పుడు తెలిస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సిబిఐకి అప్ప చెప్పారు అవుట మామూలుగా కూడా కంపెనీ ఓన్ చేసుకుని వాళ్ళు తీసేసే తర్వాత వీళ్ళ దగ్గర నుంచి రాబట్టారు 7 కోట్లు 8 కోట్లు ఎంత రాబట్టారు కేసు ఇప్పటికీ నడుస్తుంది ఎందుకు నువ్వు చేయలేకపోయినావంటే నువ్వే నేరస్తుడివి కాబట్టి ఎలాంటి ఇది లేకుండా కప్పిపెట్టేసేయాలని ట్రై చేసావు అది ఈరోజు బయటకు వచ్చింది బయటకు వచ్చిన దాంట్లో విత్ ఆధారాలతో సహా ఎవ్రీథింగ్ మొత్తంగా ఉంది దీని నుంచి తప్పించుకోలేమని తెలుసు కాబట్టే ఇది ఎప్పటికైనా దొరక్క తప్పదు ముందు 5 నెలలు గలిస్తే చాలా తర్వాత ఏమైతే అవుతుంది అనుకున్నాడు కాబట్టి లేదా విచారణ కూడా రాకుండా ముందే కొట్టించుకుంటే మామూలు జనం లేకపోవచ్చు 73 ఏళ్ళని నన్ను జైల్లో వేసినారని మళ్ళీ ఏడుస్తూ దొంగ ఏడుపులు ఏడుస్తూ జనం లేకపోయి సానుభూతి ఏమైనా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఏమవుతాయి అప్పుడు చూద్దాం అనుకున్నాడు ఏదో మొత్తం మీద దీని మీదనే క్వాష్ దీని మీదనే పట్టుకొని వాళ్ళు గొడవ చేస్తున్నారు విచ్ కెనాట్ నిలబడదు సరే కోర్టులో లాయర్లు చూసుకుంటారు కానీ ప్రజలు మాత్రం నిలదీయాల్సింది నిలదీస్తున్నారు గ్రహించారు క్లియర్ మోసము నిలువు దోపిడీ లాంటిది పట్టపగులు నిలువు దోపిడీ చేశారు అడ్డంగా రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు ఆ మొత్తం దోపిడీలో చేసిన దాంట్లో రకరకాల పేర్లతో చేసిన వాటిలో ఒక క్లాసిక్ కేసుగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఈ స్కామ్ అనేది నిలబడుతుందని ప్రజలు గమనించినారు కాబట్టే వీళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా
జాకీలు పెట్టి లేపిన టీడీపీ వాళ్ళు కూడా రావాలన్నా కూడా వాళ్ళకే సిగ్గేస్తున్నట్టు. వాళ్ళు కూడా సో వాళ్ళకు ఉండేదే మొత్తం అంతా దివాళా తీసిన స్థితిలో ఉంటే ఆ మిగిలిన కొద్దిమంది కూడా మొహం చాటేస్తున్నారు. అసలైన వాడు కొడుకే పోయి ఢిల్లీలో కూర్చుంటాడు, ఇక్కడ ఎవరో తట్టలు కొట్టడం ఇంకోటి ఏంటి కూడా ఎవరు పెద్ద పట్టించుకోవట్లా. ఇంకా ఇంతకంటే వేరే ఇది అక్కర్లా. ఆల్రెడీ నువ్వు దోషివి అనేది రెగ్యులర్ కేసు ఫాలో అయ్యే వాళ్ళకే కాదు, జనం కూడా ఆ నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే అంత బ్లాక్ అండ్ మొహం మీద చరిచినట్టు ఆధారాలతో సహా కనపడుతుంది. కాబట్టి ఈయన ఒక ఆయన అయితే ఈయన కొడుకు ఒక ఆయన ఆయన వచ్చి ఈరోజు నిన్న ఏదో సిఐడి ఫస్ట్ అసలు పొలిటికల్గా వాళ్ళది ఏందో అది అర్థమే కావట్లేదు. ఇవాళ చేసి దాంట్లో ఇది అయిపోతే ఇతను పోయి ఢిల్లీలో ఎందుకు కూర్చున్నాడు అర్థం కావట్లేదు. కొడుకు అక్కడ పోయి కూర్చొని నెల క్రితం అందరూ గుర్తు చేసుకుంటే రోజు పద్దన వాడు సాయంత్రం వాడు మధ్య మధ్యలో తబలా మాదిరి అతను కళ్యాణ్ నోరు తెరిస్తే అసలు మేము మా సంగతి ఇది మిమ్మల్ని ఎవరు ఎంపిక్తారు ఏం పీక్తారు అనుకుంటూ మాటలు అది ఎందుకు అన్నారో తెలియదు. ఆ బెదిరింపులు బహుశా ఇది ఇట్లేదో రాబోతుందని కేసు ఏదో వాళ్ళకు ఉప్పొందే ముందు వాళ్ళే బెదరగొట్టడానికి అన్నారేమో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది రాజకీయంగా ఏమవుతుందో అది ఇది అనుకుంటారేమని. కానీ ఏదో అంటారు కదా క్లాసిక్ మాట, చట్టం తన బంధం చేసుకుపోతుంది. అండ్ అది ఏదైనా సరే దీనికి పొలిటికల్ ఎట్లుంటాయి వాటికంటే కూడా తప్పు జరిగింది అనేది అయినప్పుడు దాని లాజికల్ దీనికి తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసిస్తారు కాబట్టి దానిపైన చేసుకుంటూ పోయింది. అందులో భాగంగానే మిగిలిన వస్తున్నాయి కేసులు కూడా. అతను ఇప్పుడు నెలన్నర తర్వాతనో ఎప్పుడో ఈరోజు నిన్న వచ్చి అతను నాకేం తెలియదో ఇంకోటో అనేది మాట్లాడుతున్నాడు. అండ్ ముందు నుంచి వాళ్ళు అంటున్నది ఇన్నర్ రింగ్ రోడ్డే రాకనప్పుడు లేని దాంట్లో కుట్ర ఏముంటుంది అని. లాభం రావడానికి ఏదన్నా అసలు కట్టని ప్రాజెక్టులో ఇదేముంటుందని. ఇన్నర్ రింగ్ రోడ్డే రానప్పుడు దాంట్లో మాకు ఆదాయం వచ్చేది అని. మరి ఏం లేని హెరిటేజ్ తీసుకొచ్చి అక్కడ ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారు? ఏ ప్రపంచంలో ఎక్కడా లేనట్టు. ఒకటి లింగమనేని గెస్ట్ హౌస్లో ఉన్నాక అది లింగమనేని ఇదని నీకు తెలియదా? ఆ ల్యాండ్స్ తెలియమంటే ఎవరు నమ్ముతాడా? అలైన్మెంట్లో దాన్ని పక్కకు జరపలేదా? ఇవన్నీ చిన్నపిల్లలకు చెప్పే నమ్మారని తెలియదా? అయినా సరే బుకాయిస్తున్నారు. పైగా రాని ప్రాజెక్టులు లాభం ఏముంటుంది అంట కట్టని దాంట్లో. కట్టింటే దాంట్లో ఇంకా ఏం తీసుకునేవాళ్ళంటే కాంట్రాక్ట్లో తీసుకునేవాళ్ళు రోడ్డు దాంట్లో దాంట్లో మింగేసేవాళ్ళు. దాంట్లో లేదు కాబట్టి దీని వరకు ఆగినట్టున్నారు. ఒక కుట్ర చేసిన వాడు ఒక హత్య కుట్ర చేసి ఆ హత్య జరగలేదు కదా మరి నాకు నేను నా కుట్రకు రిజల్ట్ అయితే రాలే కదా అమలు చేయలేకపోయినాం కదా నన్ను ఎట్లా శిక్షిస్తారంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? ఇప్పుడు అమరావతి అంతా కుట్రనే అది మొత్తం. అది రియలైజ్ అయింటే అది రియలైజ్ అయింటే లక్షల కొట్టలేకపోవచ్చు. కాకుండానే ఇటు రైతులను జనాన్ని కంపెనీలను ప్రభుత్వాన్ని అన్నిటినీ మోసం చేసి వేల కోట్లు ఆల్రెడీ తీసుకున్నారు. ఆ ల్యాండ్స్ అన్నీ ఆయన ఫ్యూచర్లో అలాగే పెట్టుకొని అతను అనుకున్నట్టు సింగపూర్ బినామీ కంపెనీ వద్ద ఎనుకో 33,000 4,000 ఎకరాలు ఇచ్చింది. అవన్నీ మెటీరియలైజ్ అయితే బహుశా వాళ్ళ మనవడు పెద్ద టెంకు అంటే ఇప్పుడు ఎంతో ఆ పిల్లవాడు వేసి అది పెరిగి ఇదయ్యేసరికి అది 1,00,000 ఎంత అవుతుంది. ఎందుకంటే నీ డ్రీమ్ అట్లాంటిది పెట్టుకున్నావు. ఆ డ్రీమ్ మోసం చేయడానికి పెట్టిన దాంట్లో నుంచి మోసం మెటీరియలైజ్ అయితే వచ్చేదైతే 1,00,000,000 అవుతుంది. అందులో భాగమే ఇది. అందులో భాగంగానే లింగమనేని గెస్ట్ హౌస్ కొట్టి రాసుకుంటుంటా ఆ పక్కనగా ఎన్నీ రాయించుకున్నావు, బినామీ ఇవన్నీ చేసుకున్నావు, అసైన్ ల్యాండ్స్ అన్ని ఎన్ని లాగేసావు, నారాయణ ఎట్లాడవల్లో తీసుకున్నావు. కానీ ఇవన్నీ దాంట్లోదే. ఇవన్నీ చేసి ఇందులో భాగంగా ఒకటి జరిగిందన్నాక దానికి సంబంధించి నీ అలైన్మెంట్ చేంజ్లో నువ్వు బెనిఫిట్ పొందకపోతే నీకు ఒకవేళ హెరిటేజ్ కంపెనీ తీసుకోవాలనుకున్నా కరెక్ట్ వాడైతే అక్కడ తీసుకోకూడదు. ఎందుకంటే స్పెక్యులేషన్కి అవకాశం ఉంది అని అంటారు ఫ్యూచర్లోని ఉండాలి. నువ్వు పైసాకు కక్కుర్తి పెట్టినావు 100 కోట్లకు కక్కుర్తి 300 3,000 కోట్లు ఎంతకైనా సరే ఆ కక్కుర్తి అనేదానికి హద్దు లేకుండా పోయినాడు కాబట్టి లేదా
నన్ను ఎవరు అడుగుతారులే, వ్యవస్థలనే నా గుప్పిట్లో ఉండేటివి, నా జోబులో ఉండేటివి అనే అహంకారం అన్న బాగా పెరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడుకు బరితెగించి చేసినాడు. దాని ఏదన్నా ఉంటే చిన్న దీని కింద ఇదిగో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ బయటపడుతుంది.